Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Thousand new procedures June 16th, 2020 మొదలు పెట్టాక సార్ మన జిల్లాలో ఫస్ట్ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ మన పక్కన ఉంది సార్ ఆమె రమాదేవి గారు మన చక్రాయపేట మండలం నుంచి సార్ షీ వాంట్స్ టు ఇంటరాక్ట్ అండ్ షేర్ హర్ ఎక్స్‌పీరియన్స్ నమస్తే అమ్మా నమస్తే నమస్తే అమ్మా నమస్తే సార్ నా పేరు రమాదేవి సార్ మాది పాయలపల్లి చక్రాయపేట మండలం సార్ నేను గర్భసంచిలో కొంచెం గడ్డ ఉందన్నారు సార్ అన్నకు నేను ప్రైవేట్ హాస్పిటల్ కి రాయచోటి పోయిన అమీన్ హాస్పిటల్ లోకి వాళ్ళు 40-50 వేలు అవుతుందని అన్నారు సార్ నాకు అంత శక్తి లేక టాబ్లెట్లు తీసుకొని వచ్చినా సార్ ఇంటికి ఇంటికి వచ్చిన మళ్ళా ఎక్కువ నొప్పి వచ్చింటే మళ్ళా కడప ఈ హాస్పిటల్ కి వచ్చినా సార్ ఈయన చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆ హాస్పిటల్ కు ఆ హాస్పిటల్ కి వచ్చినా ఆ సార్ నీకు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనకు జగన్ సార్ పెట్టినాడమ్మా వేడిపాలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుందో నీకు ఆపరేషన్ చేస్తానమ్మా నేను అని చెప్పినాడు సార్ ఆయన చంద్రశేఖర్ సార్ నాకు ఆపరేషన్ చేసినాడు బాగా అన్నము అన్ని ఆయనే చూసుకున్నాడు సార్ భోజనం పెట్టినాడు మాత్రలు ఇచ్చినాడు ఆపరేషన్ చేసి ఇంటికి మళ్ళా ఛార్జీలు ఖర్చులు కూడా ఇచ్చి పంపించినాడు సార్ నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది సార్ నా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నా నాకు బాగుంది సార్ బాగా చేసి పంపించినాడు ఈయన సార్ కూడా కలెక్టర్ సార్ ఆయనకు ఆపరేషన్ బాగా చేసినావా లేదా అని కూడా అడిగి సార్ని అడిగినాడు సార్ ఫోన్ చేసి బాగుంది బాగా చేసినాను అన్నాడు నీ దయ వల్ల నాకు ఆరోగ్యం బాగుంది సార్ అట్లే ఒకసారి నాయన దయ వల్ల కూడా మా ఆయనకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి సార్ అప్పుడు కూడా మాకు బీదోళం సార్ ఏం చేసుకోలేము అందుకోసము తిరుపతి రస హాస్పిటల్లో ఆయనకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నాం సార్ నీ దయ వల్ల ఆయనకు ఆపరేషన్ అయింది మాకు పింఛని కూడా వస్తాను సార్ ఆయనకు వికలాంగుడు సార్ మా ఆయన ఆయనకు పింఛని కూడా వస్తుంది నేను గ్రూప్లో కూడా ఉండా సార్ శివసాయి గ్రూప్ అని గ్రూప్లో 2 లక్షలు మా గ్రూప్ రుణమాఫీ అయింది 2 లక్షలు రుణమాఫీ అంటే నాకు 2600 మొన్న ఒక విడత ఇచ్చినావని వచ్చి ఇచ్చిపోయినారు సార్ ఇచ్చినారు సార్ మళ్ళా ఇది వైఎస్ఆర్ చేత అని ఇది కూడా సార్ నాకు 45 ఏళ్ళు ఉంటే దానికి 45 ఏళ్ళు ఉంటే దాని కూడా డబ్బులు వచ్చింది సార్ నాకు 18,750 రూపాయలు ఆ డబ్బులు కూడా వచ్చింది సార్ దానికి నేను గొర్రెలు తెచ్చుకున్నాను సార్ ఆ గొర్రెలు మేపుకుంటా ఇట్లా వ్యవసాయం చేసుకుంటాను సార్ జీవనము నీ దయ వల్ల మాకు చాలా బాగా జరుగుతాను సార్ మీరు చల్లగా ఉండాలా మీరు మీ ఎప్పటికీ మీరే సీఎంగా ఉండాలి సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు సార్ మీరు Thank you. Thank you. Thank you. We have noted your instructions, sir, which you have given just now. Health department in our schedule kuda ichcha sir. Arogya Mitras training, kotta recruitment we are going to complete this week, sir. We'll follow all your instructions. Arogya Mitra okati and Arogya Ashra annadi kuda baaga jarugutunda ledha annadi kuda jagratthaga monitor cheyandi. Especially hospitals nunchi meeku operation data anta vastundi kabatti. ఆ డేటాను కోరిలేట్ చేసుకుని ఆరోగ్య ఆసరా కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది కూడా పీరియాడికల్గా ఇన్స్పెక్ట్ చేస్తా ఉండండి దట్స్ ఆల్సో వెన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ థ్యాంక్ యూ వెరీ తర్వాత ఈస్ట్ గోదావరి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతాం మురళి ఐ సీ యూ మురళి ప్లీజ్ గో అహెడ్ సార్ నమస్కారం సార్ సార్ ఈరోజు సంజీవి హాస్పిటల్ నుంచి మేము మాట్లాడటం జరుగుతుంది సార్ మా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి సార్ టోటల్ గా 182 ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి సార్ దాంట్లో 92 గవర్నమెంట్ 90 ప్రైవేట్ ఉన్నాయి సార్ మొత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా సార్ మాకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయి 16,11,530 కార్డ్స్ మనము ఇవ్వటం జరిగింది సార్ అదేవిధంగా సార్ గత సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ పథకంలో 119,000 మంది బెనిఫిషరీస్ 264 కోట్ల రూపాయలతో మనము ఈ పథకంలో వాళ్ళను కవర్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా సార్ డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా పథకంలో కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 29,000 మందికి 19 కోట్ల రూపాయలు వాళ్ళు పేషెంట్స్ డిశ్చార్జ్ అయినప్పుడు మనము అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా సార్ ఆరోగ్య మిత్రులు కూడా 50 మందిని మనము కొత్తగా రిక్రూట్ చేసుకోవడం జరిగింది వాళ్లకు ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సార్ తమరు ఏదైతే ఇందాక చెప్పినటువంటి ఆదేశాల ప్రకారము ఫస్ట్ ప్రయారిటీ కింద ఇది తీసుకొని తప్పకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ కు వచ్చే విధంగా చేస్తాం సార్ అదేవిధంగా సార్ ఈరోజు సంగడి గోవిందరాజు గారు అని చెప్పేసి ఇతను 33 సంవత్సరాల యువకుడు సార్ వాకల్పూడి గ్రామం నుంచి వచ్చారు
ఈ రెండు రోజులు అయిన సార్ ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వారు సమర్తో ఒకసారి ఇంటరాక్ట్ అవుతారు సార్ మిస్టర్ గోవింద్ నా పేరు గోవిందరాజ్ అండి కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం నుంచి వచ్చాను సార్ నేను మామూలుగా వికలాంగుని చిన్నప్పటి నుంచి కొన్ని రోజుల క్రితం నేను నగరం నడుస్తుండగా ఇంటికట్ పడిపోను సార్ దానివల్ల తింటి ఏం తిరిగిందని చెప్పారు ఫ్రాక్చర్ అయిందన్నారు అప్పుడు మా వాలంటీర్ కుర్రాడు మోహన్నే అప్రోచ్ అయ్యి ఇక్కడ సంజీవ హాస్పిటల్కి వచ్చి ఆరోగ్య మిత్రాన్ని కలిశాను సార్ వారు నన్ను దగ్గర ఉండి హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉచితంగా నాకు ఎక్స్రే కొంత వైద్యం కూడా చేయించి ఆరోగ్యశ్రీ నీకు నీకు వర్తిస్తుందమ్మా నీకు చేస్తామని చెప్పారు సార్ ఆరోగ్య మిత్రం ఇంకో విషయం చెప్పారు 1000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే ఆరోగ్యశ్రీ ఇదివరకు ఈ స్కానింగ్ లేవమ్మా ఇప్పుడు జగన్ గారు రేపు నుంచి కొత్తగా పెడుతున్నారు మన సీఎం గారు అందరినీ కంపల్సరీ చేస్తాం సార్ చేస్తామని చెప్పారు సార్ వికలాంగుడిని సార్ మామూలుగా వికలాంగుడిని ఇప్పుడు పేదవాడిని చేయించుకోలేను మీ దైవల్ల ఏదో చదివిస్తుంది తీసుకోలేను సార్ ఎక్కువ విషయం చెప్పాలి సార్ ఇప్పుడు సీఎం అయ్యాక ఎక్కువ పథకాలు లబ్ధి పొందుకున్నాను నేనే సార్ ఇద్దరు పిల్లలు సార్ అమ్మఒడి పథకం కానీ 15 వేలు తీసుకున్నాం నెలకు 3 వేలు పెన్షన్ తీసుకున్నాను సార్ ఈ హాస్పిటల్కి వచ్చిన కింద ఇదిగా లబ్ధి పొందుకున్నాను నేను మామూలుగా టైలరింగ్ గుర్తు చేస్తాను సార్ ఇప్పుడు చేతుల పథకం కింద 10000 రూపాయలు ప్రకటించారు అది కూడా నేను అనుకున్నాను సార్ దగ్గర దగ్గర ఒక 60000 మీరు అధికారంలోకి వచ్చాక సంతానంగా తీసుకున్నాను ఎక్కువ లబ్ధి పొందుతుంది నేనే సార్ అలా కనుక అర్హుణ్ణి నేనే ఉంటాను సార్ థ్యాంక్ యూ గోవింద్ ఆల్ ది బెస్ట్ ఆరోగ్య ఆసరా అందుకున్న పేషెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు సార్ నా పక్కనే కూర్చున్నాడు సార్ లక్ష్మీనారాయణ అని చెప్పి అతను తమతో మాట్లాడతాడు సార్ తమర్ గుర్తుండే ఉంటుంది సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని తమర్ గుంటూరు జిల్లా నుంచే ప్రారంభించారు సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు లక్ష్మీనారాయణ మాట్లాడతారు సార్ నమస్కారం సార్ నా పేరు లక్ష్మీనారాయణ అండి గుంటూరు గ్యారెంటల్ అండి ఆరోగ్య బేదార్ మేసన్ సార్ ఆరోగ్యం బాగోకపోతే గుంటూరు ఒమేగా హాస్పిటల్ వెళ్ళాను సార్ అక్కడికి వెళ్ళాక ఆరోగ్య మిత్రాన్ని కలిసి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు అన్ని ఉచిత పరీక్షలు చేసి చేసినారా క్యాన్సర్ అని తేలింది సార్ 7 క్రీములు పెట్టాలన్నారు పెట్టారు సార్ ఒక్కొక్క క్రీముల తప్పున 4750 రూపాయలు పట్టేది సార్ తర్వాత సర్జరీ జరిగింది సార్ ఆరోగ్యశ్రీ మీద తర్వాత దాసా కింద 10000 రూపాయలు పట్టేది సార్ తర్వాత మళ్ళీ ఆ మిసేజ్కి డాక్టర్ ఆరోగ్య మీ ద్వారా 10000 రూపాయలు పట్టేది సార్ తర్వాత ఈ రైతు భరోసా కింద 8000 రూపాయలు పట్టింది సార్ అజ్ఞానికి ధన్యవాదాలు సార్